నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ, చెప్పులు కుట్టే చేతులకు చేయూత. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో బుధవారం సెర్వోసిస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చెప్పులు కుట్టే చేతులకు చేయూత ఇవ్వాలనే సంకల్పంతో అందజేశారు. మోచీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ, గురుకులార కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెర్వోసిస్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈరోజు రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టుకుని చర్మకారులకు సరైన ఆదాయం లేక కరోనా విపత్తుతో ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. విజడం సొసైటీ సహకారంతో రోడ్డు ప్రక్కన చెట్టు కింద చెప్పులు కుట్టుకునే పేద చర్మకారులను ఆదుకుంది. ఒక నెలకు సరిపడ కిరాణా సరుకులను దాతల సహకారంతో అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. రోడ్డుపై కనబడిన పేద చర్మకారుడితో సెల్ఫీ తీసి సంస్థకు పంపితే వెంటనే నిధులు నిల్వలను బట్టి పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో 25 కేజీల బియ్యం, 2 కేజీల నూనె, 2 కేజీల కందిపప్పు, 3 కేజీల ఉల్లిగడ్డలు కొని ఇవ్వడం జరుగుతుంది. సహాయం చేయడమే కాక చర్మకారులను గౌరవించడం ఈ విజడం సొసైటీ ప్రత్యేకతని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వోసిస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊసన్న, సర్వోసిస్ జిల్లా నాయకులు నాగోరావు పాటిల్, అట్ల అశోక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ, ఓవైపు జ్ఞానయుద్ధం చేస్తూ, మరి పీడితంగా వెంటబడ్డ మరుగుపడైన వర్గాల్లో ఉన్న మరి పిల్లల్ని గుర్తించి చదువుదారని ప్రపంచానికి జ్ఞానోదయం అని చెప్పేసి జ్ఞాన యుద్ధం చేస్తూ, మరి అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా వారు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వేరోస్ అన్ని జిల్లాల్లో కూడా, ముఖ్యం ఆదిలాబాద్ జిల్లాలో స్వేరోస్ మరి ఏదైతే మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ, మరి ఇంకా పీడితంగా ఉన్న మరి ఏదైతే బీదవారికి నిత్యావసర సరుకులు కానీ, మరి ఏదైతే వారికి అన్నివేళలు అందగా ఉంటూ, మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆశా సాధనలో భాగంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ ముందుకొచ్చి మరి నిరంతరము సామాజిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే వెనుకబడ్డ ఉన్న చెప్పులు కుట్టుకునే వాళ్ళైతేనేమి, ఇంకా ఏ జాతులైతేనే పెడితే వాళ్ళని ఆదుకోవడంలో వారు ముందుకొచ్చి చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు మోచీ రాష్ట్ర సంక్షేమ సంఘం నుంచి కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.